క్రితం భాగంలో మనం పంచతంత్రం అనే గ్రంథం ఎలా పుట్టిందో, ఆ పంచతంత్రాలలో ఏ తంత్రంలో ఏముందో తెలుసుకున్నాం. ఇక ఈరోజు మొదటి తంత్రమైన మిత్రభేదాన్ని ప్రారంభిద్దాం. పూర్వం మహిళారూప్యమనే నగరంలో వర్ధమానుడు అనే వర్తకుడు ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు. అయితే అతనికో నాడు ఒక ఆలోచన వచ్చింది. మన దగ్గర సరిపడా ధనం ఉంది కదా అని ధన సంపాదన మానేసి ఖాళీగా కూర్చోకూడదు. డబ్బు సంపాదించడానికి ఎప్పుడూ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉండాలి, లేదంటే ఆ ధనం నిలబడదు. ఈ లోకంలో ధనం ఉన్నవాడికే విలువ. చిన్న చిన్న కాలువలన్నీ కలిసి ఒక పెద్ద నదిగా మారినట్లు కొద్ది కొద్దిగా కూడబెట్టిన ధనం కూడా కోట్ల కొద్దీ సంపదగా మారుతుంది. కనుక నిరంతరం ధన సంపాదన చేస్తూనే ఉండాలి అనుకున్నాడు. ఆపై ధనం సంపాదించడానికి ఏ ఏ మార్గాలున్నాయా అని ఆలోచించాడు. అతనికి 6 మార్గాలు తోచాయి. అవి: 1 భిక్షమెత్తుకోవడం, 2 రాజుగారిని అంటే అధికారంలో ఉన్నవారిని ఆశ్రయించడం, 3 వ్యవసాయం చేయడం, 4 ఏదైనా విద్య నేర్చుకుని దాని ద్వారా సంపాదించడం, 5 తన దగ్గరున్న డబ్బుని వడ్డీలకు ఇవ్వడం లాంటి వ్యవహారాలు నడపడం, 6 వ్యాపారం చేయడం. ఈ 6 గురించి బాగా ఆలోచించిన ఆ వర్ధమానుడు వాటిలో ఆఖరిదైనటువంటి వ్యాపారాన్నే ఎంచుకున్నాడు. ఎందుకంటే భిక్షమెత్తుకునే వాళ్లకు ఇప్పటికే ఈ లోకంలో కరువు లేదు. ఇక కొత్త బిచ్చగాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? రాజుని సేవించడం వల్ల కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ప్రతిభకు తగ్గ ప్రతిఫలాన్ని వాళ్ళు ఎప్పుడూ ఇవ్వరు. ఇక వ్యవసాయం అంటే శ్రమ ఎక్కువ, రాబడి తక్కువ. అలానే విద్యలు నేర్చుకోవడం కూడా మాటలు కాదు. ఇక వడ్డీలకు డబ్బిస్తే అది తిరిగి వస్తుందో రాదో కూడా అనుమానమే. అందువల్ల ధనం సంపాదించడానికి అన్నిటికంటే మంచి మార్గం వ్యాపారమే అని నిశ్చయించుకున్నాడు ఆ వర్ధమానుడు. ఆపై ఈ వ్యాపారాలలో కూడా ఏది ఉత్తమమైందని ఆలోచించాడు. తాకట్టు వ్యాపారం, బంగారం వ్యాపారం మొదలైన వాటిలో లాభాలున్నాయి. వాటికంటే కూడా ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే సుగంధ ద్రవ్యాలు, మూలికలు అమ్మే వ్యాపారమే అతనికి మంచిదనిపించింది. ఎందుకంటే చాలా తక్కువ ధరకు కొని అవసరాన్ని బట్టి చాలా ఎక్కువ ధరకు కూడా అమ్మగలిగే అవకాశం కేవలం ఆ వ్యాపారంలోనే ఉందనిపించింది ఆ వర్ధమానుడికి. దానితో ఆ వర్ధమానుడు తన వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రణాళిక వేసుకున్నాడు. ఒక మంచి రోజున 2 బండిపై సరుకులన్నీ తీసుకుని తన సేవకులతో కలిసి వ్యాపారానికి బయలుదేరాడు. అతనితో పాటు మరికొంతమంది వర్తకులు కూడా వారి వారి బళ్లపై బయలుదేరారు. ఆ వర్ధమానుడి బండికి కట్టిన ఎద్దుల పేర్లు నందకము, సంజీవకము. అవి రెండూ కూడా చాలా మేలుజాతి ఎద్దులు. అవంటే వర్ధమానుడికి ఎంతో అభిమానం. ఆ జోరెడ్ల బండి మంచి జోరుగా పరుగులు తీస్తూ యమునా తీరాన్ని చేరుకుంది. అయితే అక్కడ ఉన్న బురద కారణంగా సంజీవకుడి కాలు ప్రక్కకు జారి ఎముక విరిగింది. తనకెంతో ఇష్టమైన ఎద్దు కాలు విరిగిపోవడంతో వర్ధమానుడు కంగారు పడిపోయాడు. 3 వరకు ప్రయాణం ఆపేసి మరీ దానికి వైద్యం చేయించసాగాడు. అయినా ఆ సంజీవకుడు పూర్తిగా కోలుకోలేదు. వర్ధమానుడికి దిగులు పట్టుకుంది. అప్పుడు మిగతా వర్తకులు అతడికి హితవు చెబుతూ క్రూరమృగాలు తిరిగే ఈ అడవిలో ఎక్కువ రోజులు ఉండడం మంచిది కాదన్నారు. ఒక జీవి కోసమని ఇంతమంది జీవితాలను ప్రమాదంలో పెట్టడం భావ్యం కాదని కూడా శృతిమెత్తగా చెప్పారు. వర్ధమానుడికి కూడా వాళ్ల మాటలు నిజమే అనిపించాయి. దానితో ఆ సంజీవకుని దగ్గర కొంతమంది సేవకుల్ని రక్షణగా ఉంచి అది కోలుకున్న వెంటనే తన వద్దకు తీసుకురమ్మన్నాడు. తాను మిగిలినటువంటి వ్యాపారులతో కలిసి ముందుకు సాగిపోయాడు. అలా కొంత సమయం గడిచింది. అంత దట్టమైన అడవిలో ఉండాల్సి రావడం ఆ సేవకులకు భయమనిపించింది. ఎటు నుండి ఏపులు వస్తుందో, సింహం వస్తుందో ఎవరికి తెలుసు. అందుకే వాళ్లకు వణుకు పుట్టింది. దానితో వాళ్ళు ఒక ఉపాయం ఆలోచించారు. అక్కడ నుండి మెల్లగా బయలుదేరి కొన్ని రోజులకు వర్ధమానుణ్ణి కలుసుకున్నారు. గాయం తీవ్రమవడంతో సంజీవకుడు చనిపోయాడని, ఆ ఎద్దుకు అంత్యక్రియలు కూడా చేసొచ్చామని చెప్పారు. ఆ విషయం నిజమేనని నమ్మినటువంటి వర్ధమానుడు ఎంతగానో బాధపడ్డాడు. ఆ ఎద్దుకు శాస్త్ర ప్రకారం చేయవలసిన మిగిలినటువంటి అంత్యేష్టి కర్మలన్నీ కూడా తానున్న చోటనే పూర్తి చేశాడు. ఇదిలా ఉండగా అక్కడ అడవిలో ఉన్న సంజీవకుడు
మెల్లగా కోలుకున్నాడు. ఎంత తిన్నా తరగనంత గడ్డి ఉండడంతో కడుపు నిండా తింటూ బలంగా తయారయ్యాడు. దైవానుగ్రహం ఉండాలే కాని అడవిలో వదిలేసిన అనాథ కూడా బ్రతుకుతాడు. అదే దైవం అనుకూలించకపోతే ఇంట్లో 100 మంది రక్షిస్తున్నవాడు కూడా బ్రతికి బట్టకట్టే అవకాశం ఉండదు. అలా మహాబలిష్టంగా తయారైన ఆ సంజీవకుడు భీకరమైన రంకెలు వేస్తూ ఆనందంగా తిరగసాగాడు. ఒకనాడ సంజీవకుడి రంకె యమునా నదిలో నీళ్లు త్రాగడానికి వచ్చిన ఓ సింహం చెవిన పడింది. ఆ సింహం పేరు పింగళకుడు. అది ఆ అడవికి రాజు. అంత భీకరమైన రంకెను అదెప్పుడూ వినలేదు. దానితో ఆ సింహానికి భయం పుట్టింది. కానీ ఆ భయాన్ని పైకి కనబడనివ్వకుండా తన పరివారంతో కలిసి మెల్లగా వెళ్ళి ఒక మర్రి చెట్టు క్రింద కూర్చుంది. అయితే ఆ సింహం ప్రవర్తనని 2 నక్కలు గమనిస్తున్నాయి. వాటి పేర్లు కరటకుడు, దమనకుడు. అవి పదవులు పోయిన మంత్రి కుమారులు. అయినా పింగళకుని పరివారంతో పాటే దూరం దూరంగా తిరుగుతుండేవి. వాటిలో దమనకుడు కరటకుడితో, కరటక, ఈ పింగళకుడు యమునలో నీళ్లు త్రాగడానికి వెళ్ళి త్రాగకుండానే తిరిగొచ్చాడేంటి? పైగా భయంతోనూ ఏదో అవమానం పొందినవాడిలానో కనబడుతున్నాడు. కారణం ఏమై ఉంటుందంటావు? అన్నాడు. అప్పుడు కరటకుడు, దమనక, అనవసరమైన విషయాల గురించి మనకెందుకు? తనకు సంబంధం లేని విషయాలలో తలదూర్చేవాడు మేకుపీకిన కోతిలా మరణిస్తాడు అన్నాడు. మేకుపీకిన కోత ఏంటా కథ? అన్నాడు దమనకుడు. అప్పుడు కరటకుడు ఇలా చెప్పసాగాడు, దమనక, పూర్వం ఒక వైశ్యుడు తమ ఊరి సమీపంలో ఓ దేవాలయం కట్టిస్తున్నాడు. వడ్రంగులు రోజూ మధ్యాహ్నం దాకా పనిచేసి భోజనాలకు వెళ్ళేవారు. ఒకరోజు వాళ్లలా వెళ్ళగానే ఓ కోతుల గుంపు అక్కడికొచ్చింది. ఆ కోతులన్నీ అక్కడ చెక్కుతున్న స్తంభాల మీదకెక్కి అటూ ఇటూ దూకసాగాయి. వాటిల్లో ఒక కోతి సగం వరకు చీల్చిన ఓ దూలంపై కూర్చుంది. ఆ చీలికలు రెండూ కలవకుండా వాటి మధ్యలో ఒక మేకును అడ్డుపెట్టారా వడ్రంగులు. మేకుతో కోతికి పనేముంటుంది? అయినా కుతూహలం కొద్దీ అది ఆ మేకును 2 చేతులతో పట్టుకుని బలంగా పైకి లాగింది. అంతే, అంతవరకు విడిగా ఉన్న ఆ 2 భాగాలు ఠపీమని దగ్గర కొట్టుకున్నాయి. ఆ చెక్కల మధ్యలో పడి ఆ కోతి వృషణాలు నలిగిపోయాయి. దానితో గిజగిజలాడిపోతూ ఆ కోతి ప్రాణాలు వదిలేసింది. అందువల్ల మనకవసరం లేని పనుల్లో ఎప్పుడూ తలదూర్చకూడదు. మనకిప్పుడు తిండికి ఏ లోటు లేదు. అలాంటప్పుడు మనకెందుకీ అనవసరమైన విషయాలు? అన్నాడు కరటకుడు. అప్పుడు దమనకుడు, కరటక, నీ ఆలోచనే తప్పు. తిండి ఒక్కటే జీవితమా? మన పెద్దలేమన్నారో తెలుసా? తన పొట్టం తాను పోషించుకోవడం ప్రతివాడూ చేస్తాడు. గింజలు తింటూ పక్షులు మాత్రం బ్రతకడం లేదా? కానీ తెలివైన వాళ్ళెప్పుడు కేవలం తిండి గురించి మాత్రమే ఆలోచించరు. వారికి జీవితం నిండుగా ఉండాలి. వాళ్ళు విజ్ఞానం పెంచుకుంటూ ఉంటారు, శౌర్యం ప్రదర్శిస్తుంటారు, సంపదను కూడబెడుతుంటారు. ఇలా వారికి అన్నీ జీవితంలో భాగంగానే ఉంటాయి. అంతేగాని ఎంగిలి మెతుకులు తినే కాకిలా మాత్రం వాళ్ళు బ్రతకడానికి ఇష్టపడరు. కరటక, కొద్దిపాటి వర్షానికే చిన్నవాగు పొంగిపోతుంది, గుప్పెడు ధాన్యం గింజలకే ఎలుకనోరు నిండిపోతుంది. అలానే తెలివిలేని వాళ్ళు మాత్రమే తమకు ఏది లభిస్తే అదే చాలనుకుంటారు, అంతకుమించి మా వల్ల కాదనుకుంటారు. కరటక, పుట్టిన ప్రతివాడు ఏదో ఒకరోజు చనిపోవడం ఖాయం. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ బ్రతికినంతకాలమైనా గొప్పగా బ్రతకాలి కదా. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకో, మనలో కేవలం ప్రతిభ ఒక్కటే ఉంటే సరిపోదు. దానిని సరిగ్గా ఉపయోగించే తెలివి కూడా ఉండాలి. లేదంటే ఆ ప్రతిభ వల్ల ఏ ఉపయోగం ఉండదు. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే జమ్మికర్రనే తీసుకో. దానికి మండే గుణం ఉంది. కానీ అది మండకుండా అలా ఉత్త కర్రగానే పడి ఉంటే అందరూ దానిని తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. అదే జమ్మికర్ర తనలో ఉన్న అగ్నిని బయటపెట్టినప్పుడు మాత్రం ఒక్కడు కూడా దానిని తొక్కే సాహసం చేయడు. అలానే మనం కూడా మన తెలివిని ఉపయోగిస్తూ ఉన్నప్పుడే అందరూ మనతో భయభక్తులతో ప్రవర్తిస్తుంటారు అన్నాడు. అప్పుడు కరటకుడు, దమనక, నువ్వు చెప్పింది బానే ఉంది. కానీ ఇప్పుడు మనం మంత్రులం కాదు, మనకు ఎటువంటి ప్రాధాన్యత లేదు. అలాంటప్పుడు మనం ఇచ్చే సలహాలను ఎవరు వింటారు? పైగా మనల్ని వాళ్ళు అవమానించే అవకాశం కూడా ఉంది అన్నాడు. అందుకు దమనకుడు, కరటక, నువ్వు ఆలోచించే విధానం ఏమాత్రం సరైంది కాదు. యజమానిని అంటిపెట్టుకుని ఉండేవాడు
అతని బాగోగులు చూసుకుంటూ ఉండేవాడు. మొదట్లో ఏమాత్రం ప్రాధాన్యత లేనివాడే అయినా ఏదో ఒకరోజు మంచి పదవిని సంపాదిస్తాడు. అలానే యజమానికి ఎక్కువగా కనిపించనివాడు, అతని క్షేమ సమాచారాలను ఆరా తీయనివాడు, ఎంతో గొప్ప పదవిలో ఉన్నా ఏదో ఒకరోజు ఆ పదవిని కోల్పోతాడు. ఎందుకో తెలుసా? రోజూ కనిపించే వాళ్లపై మనకు తెలియకుండానే అభిమానం మొదలవుతుంది. వాళ్లకు చదువు సంస్కారం ఉందా లేదా అన్న విషయంతో కూడా సంబంధం లేదు. అందువల్ల మన ప్రభువుకి ప్రస్తుతం మన మీద ఎటువంటి అభిప్రాయం ఉన్నా సరే మనం అతన్ని అంటిపెట్టుకునే ఉండాలి. అలా అయితేనే మనం అనుకున్న పనులు సాధించగలుగుతాం. కరటక వీరుడికైనా విద్వాంసుడికైనా జీవితంలో ఎదగాలంటే యజమాని అభిమానం సంపాదించడం చాలా అవసరం. యజమానిని మంచి చేసుకుంటే మనం అనుకున్నవన్నీ సాధించవచ్చు, కోరుకున్నవన్నీ పొందవచ్చు అన్నాడు. అప్పుడు కరటకుడు, అయితే దమనక ఇంతకీ ఇప్పుడు ఏం చెయ్యబోతున్నావు అన్నాడు. ఏముంది, ముందుగా నేను మన ప్రభువైన పింగళకుని భయానికి కారణం ఏమిటో తెలుసుకుంటాను. ఆ తరువాత అతని భయాన్ని పోగొట్టడానికి 6 తంత్రాలలో దేనిని ఉపయోగించాలో దానిని ఉపయోగిస్తాను అన్నాడు. 6 తంత్రాల ఏమిటవి అన్నాడు కరటకుడు. అప్పుడు దమనకుడు, సంధి, విగ్రహం, యానం, ఆసనం, సంశ్రయం, ద్వైధీభావం, ఇవే ఆ 6 రాజ్యతంత్రాలు. సంధి అంటే శత్రువు మనకంటే కాస్తంత ఎక్కువ బలవంతుడో లేక ఇంచుమించు సమానుడో అయితే అతనితో రాజీ చేసుకోవడం. విగ్రహం అంటే అనేక రకాల ఉపాయాల ద్వారా శత్రువుకు నష్టం కలిగించే పనులు చేయడం. యానం అంటే సర్వసన్నద్ధంగా శత్రువుపై యుద్ధానికి వెళ్ళడం. ఆసనము అంటే యుద్ధ సన్నాహాలన్నీ చేసి సిద్ధంగా ఉండి కూడా శత్రువుని లొంగదీయడానికి సరైన సమయం కోసం వేచి చూడటం. ద్వైధీభావం అంటే సంధి, విగ్రహం ఈ 2 తంత్రాలను కూడా తెలివిగా ఉపయోగిస్తూ అనుకున్న కార్యాన్ని సాధించడం. ఇక సంశ్రయం అంటే మన శత్రువు కంటే బలవంతుణ్ణి కానీ ఇరుపక్షాలతో వైరం లేనివాణ్ణి కానీ ఆశ్రయించడం. ఇవి ఆ 6 రాజ్యతంత్రాలు అన్నాడు. అప్పుడా కరటకుడు, దమనక అంతా బానే ఉంది కానీ ఇంతకీ మన ప్రభువు భయపడ్డాడని అసలు నీవెలా గ్రహించావు అని అడిగాడు. అందుకు దమనకుడు నవ్వి, చెబితేనే తెలుసుకునేవాళ్ళు సామాన్యుడు, చెప్పకుండా కూడా తెలుసుకునేవాళ్లే తెలివైన వాళ్ళు. అవతల వారి ముఖ కవళికలు, చూపులు, మాటలు, నడక, ప్రవర్తన మొదలైన వాటి ద్వారా అవతల వారి మనస్సులో భావాలను పసిగట్టగలగాలి. నేను చేసిందదే. ఇప్పుడు నేను భయంతో ఉన్న మన ప్రభువు దగ్గరకు వెడతాను. అతని భయాన్ని పోగొట్టి అతని అనుగ్రహం సంపాదిస్తాను. పోయిన మంత్రి పదవిని తిరిగి కైవసం చేసుకుంటాను అన్నాడు. అప్పుడు కరటకుడు, దమనక ప్రభువుని మంచి చేసుకునేంత సేవానిరతి నీకున్నట్లు నాకు కనబడదు. మరి అతని అనుగ్రహాన్ని నువ్వెలా సంపాదిస్తావు అన్నాడు. దమనకుడు నవ్వి, నాకు తెలియనిది ఏదీ లేదు కరటక. నా చిన్నతనంలో మా నాన్నగారు ఎందరో విద్వాంసులతో నీతిశాస్త్రంపై చర్చలు చేసేవారు. నేను ఆయన తొడపై కూర్చుని ఆడుకుంటూ ఆ చర్చలన్నీ వినేవాడిని. అలా విన్న ఆ నీతిశాస్త్ర సారమంతా నా హృదయంలో పాతుకుపోయింది. ఆ సారమేమిటో కాస్తంత నీకు చెప్పి ఆపై నేను పింగళకుని దగ్గరకు వెళతాను అన్నాడు. ఇక ఇక్కడితో ఈనాటి భాగాన్ని ముగిస్తున్నాను. వచ్చే భాగంలో దమనకుడు కరటకుడికి చెప్పినటువంటి నీతిశాస్త్ర సారాన్ని, ఆపై పింగళకుని దగ్గరకు దమనకుడు చేరినటువంటి వైనాన్ని చెప్పుకుందాం. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9994121544 నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవా.